Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target Chandrababu. Modi Amit Shah plan idena. Kendra Home Shaka Mantri Amit Shah, Media Dekijam Ramoji Ravanu, Kadanaikudu NTR nu kalisina tarvata vachinani ekku vartalu, Media lo itara amshalapai raledante atishoyokti kadu. BJP, TDP, AP lo malli pottu pettukuntayani, NDA lo mitrapakshalani dooramavadamto TDP ని BJP నేతలు దరిదిచ్చుకుంటారంటూ వివిధ రకాల విశ్లేషణలు వెలువడ్డాయి. వాస్తవానికి చంద్రబాబుని ఎన్డీఏలోకి చేర్చుకోవడం నరేంద్ర మోడీకి అమిత్ షాకు అసలు ఇష్టం లేదని, ముఖ్యంగా అమిత్ షా సుతారాము ఇష్టపడడం లేదని బీజేపీలోని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో తమకు పోటీ వస్తాయని భావించిన పార్టీలను వ్యక్తులను బీజేపీ అధిష్టానం ఒక్కపోతకు గురిచేస్తోంది. ప్రతిపక్షమైన మిత్రపక్షమైన ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా బీజేపీకి స్నేహహస్తం చాసాల్సిందే. లేదంటే మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, మణిపూర్ ఇలా రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా కమలం ప్రభుత్వాలు ఏర్పడతాయి. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో నేరుగా పొత్తులు పెట్టుకోవడం అనేది పార్టీకి నష్టం చేస్తోందని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. టీడీపీ బీజేపీ బంధాన్ని గత కాంగ్రెస్ టీడీపీ బంధంతో ముడిపెట్టి సెంటిమెంట్ డ్రామాతో గట్టెక్కే యోచనలో కేసీఆర్ ఉన్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను దువ్వడం ద్వారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు పంపించడమే మోడీ శాల మంత్రాంగం ఉద్దేశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అయోమయం సృష్టించడమే రామోజీరావు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా మంత్రణలోని మర్మం. జరుగుతున్న చర్చలు, వెలువెత్తుతున్న భిన్నాభిప్రాయాలే అమిత్ షా మంత్రాంగం ఎంత బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందో తెలియజేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఉపయుక్తంగా ఉంటుందంటేనే అటు పొత్తులు గాని ఇటు అవగాహనతో గాని ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అయితే అవి ఉంటాయా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. తెలిసిన వారు ఇద్దరే, మోడీ, అమిత్ షా. ప్రస్తుతం నలుగుతున్న రాజకీయమంతా ప్రత్యర్థుల్ని అయోమయానికి గురి చేసే వ్యూహంలో భాగమే. బీజేపీ స్నేహహస్తంపై తెలుగుదేశం శ్రేణులు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీ దృష్టి అంతా ప్రస్తుతం తెలంగాణపై కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో మోడీ, అమిత్ షా ద్వయం నిర్ణయిస్తుంది. అప్పటి వరకు వేచి చూడడమే.